ఒంగోల్ది. ఒంగోల్లో మేము ఉండేటప్పుడంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కాపాడుతూ వచ్చాం. ఈరోజు మన రంగుల ఫ్యాక్టరీ దగ్గర, కర్నూలు రోడ్ రంగుల ఫ్యాక్టరీ దగ్గర ఆ రోజు 14 ఎకరాలు ఉంటే దాన్ని స్టేడియం కోసం అని చెప్పేసి ట్రై చేస్తే స్టేడియంకు సరిపోదని చెప్పేసి ఓవర్హెడ్ ట్యాంకు అదేవిధంగా ఫిల్టర్ బెడ్స్ అక్కడ శాంక్షన్ చేయించాం. ఈరోజు మిగతా జాగా కూడా ఎవరు పడితే వాళ్ళు లేఅవుట్లు వేసుకొని కబ్జా చేసే పరిస్థితులు వస్తుంది. ఈరోజు యంత్రాంగం ఉందా, అసలు కమిషనర్ ఏం చేస్తున్నాడు, లేకపోతే కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని అర్థంగా అట్లా ఎక్కడికెక్కడ ప్రాపర్టీస్, ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా చాలా కబ్జా చేశారు, అన్నీ కూడా లిస్టులు ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద కూడా పడి ఏదంటే అది ఆన్లైన్ ఎక్కించుకోవటం, మార్చటం, 4 చేతులు మార్చడం ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంకోటి కూడా మనకి కొత్త మార్కెట్ దగ్గర, దాని దగ్గర కూడా ఒక ప్రాపర్టీని కబ్జా చేస్తూ ఉన్నారు. మేము ఇవన్నీ కూడా తీసుకున్నాం, కోర్టుకు కూడా వెళ్తాం. కోర్టుకు కూడా వెళ్ళేసి ప్రజల పక్షాన ఏదైతే వీళ్ళంతా కూడా కబ్జా చేయబోతున్నారో అన్నీ కూడా ఆపడానికి మా వంతు కూడా మేము కృషి చేస్తాం. కానీ ఇది మంచిది కాదు. ఏదైనా ఈరోజు కాకపోతే రేపైనా ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరూ కూడా లోపల పంపించే పరిస్థితులు వస్తాయి. దాని కమిషన్లు ఎవడెవడికి పోతున్నాయి అన్నీ కూడా తెలుసు. డబ్బులు సంపాదించినంత వరకు 3 సంవత్సరాలు బాగానే సంపాదించారు. దాన్ని ఏం చేయాలా, ప్రజలు గవర్నమెంట్ ఆస్తుల మీద కూడా వచ్చి ఈరోజు గవర్నమెంట్ ఆస్తులు కూడా లేకుండా చేసే పరిస్థితిలో ఉంటే మంచిది కాదని చెప్పేసి కూడా ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను.